హలో వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ సరేలే. ఏంటి బంతిలాగా దొర్లుతుంది? అసలు ఇవి నిజమైన లారీలా లేదా తెనాల దొరికే బళ్ళ? ఇవి నిజమైన బళ్ళే. కాకపోతే డ్రైవర్లు అప్పుడప్పుడు అతి తెలివిగా ప్రవర్తిస్తుంటారు. దాని మూలంగా ఇలాంటి భారీ నష్టాలు వాళ్ళు చవిచూస్తారు. నష్టం జరగటమే కాకుండా వాళ్ళ ప్రాణాలని కూడా కోల్పోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ఏదో ఒక నిమిషంలో యాక్సిడెంట్ వల్లనో లేదా ఏ కారణం చేతనైనా మనుషుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అరే అక్కడ ప్రమాదం ఉంది అని తెలిసినా కానీ ఇలాంటి యాక్సిడెంట్లు చేస్తూనే ఉన్నారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇలాంటి భారీ తప్పిదాల నుంచి మీరు కూడా ఎంతో కొంత ఇలా చేయకుండా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూడండి, ఈ ట్రక్ వెనకాల ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యి అంచున పోయి లోడెత్తాలి అనుకున్నాడు. ఆ అంచున బండి దిగబడి లోడెత్తుతున్నప్పుడు ఇలాంటి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ బండి పోదని తెలుసు, అయినా కానీ బండిని ముందుకు పోనిస్తున్నాడు. ఇతన్ని ఏమనాలి? దరిద్రుడా? ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఇంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. అవును, బండి సగం పార్ట్ వరకే లోపలికి పోయింది. మొత్తం లోపలికి పోయితే తర్వాత ఏం జరిగేదో. ఓ డ్రైవర్ బాబు, చిన్నగా చిన్నగా, అసలు రోజులు బాగా. కొద్దిగా పోయిందిలే, పోయిందిలే, బతికి బయట పడ్డా. ఈ క్లిప్లో చూడండి, ఈ ట్రక్ క్రేన్ని తీసుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నా నోటితో నేను చెప్పలేను. నిజంగానే ఈ డ్రైవర్ టాలెంట్కి ఒక లైక్ వేసుకోండి. వినాశనానికి చూడటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఇక్కడ చూడండి, ఈ బోటుకి బాగా నీటిలో తిరగాలని రాసి పెట్టుంది, అందుకే తప్పించుకుంది. ఇదొక నమ్మలేని భారీ ప్రమాదం. కింద నుంచి ఈ క్రేన్ని బాగా కష్టపడి పైకి తెచ్చారు, కానీ చివరి నిమిషంలో ఆ గట్టు తగలడం వల్ల ఇలాంటి భారీ ప్రమాదం జరిగింది. అంత పెద్ద బండిని లాగలవా? జాగ్రత్త, చిన్నగా లాగు, ముందు పాటు ఊడి ముందుకు రాగలరు. లాగు, ఈసారి గట్టిగా లాగు, ఉంటే ఉంటుంది పోతే పోయింది. లాగు, లాగు. అది చెప్పా కదా, ముందు పాటు ఊడి రాగలదని. నువ్వు చెప్పిన పని చేసావన్నా. నువ్వు హీరో అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోప అన్నా, నువ్వు తురుమన్నా. కష్టం మనుషులకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ వస్తుంది. ఇంత కష్టం మరే బండికి రాకూడదు. ఈ మెరకెక్కడానికి బండి చాలా కష్టపడుతుంది. ఆల్మోస్ట్ ఎక్కిందిలే అనుకుంటే చివరికి ఇలా బోల్తా పడింది. ఇప్పటి వరకు రోడ్ల మీద బండ్లు పడిన కష్టాన్ని చూశారు, ఇప్పుడు నీళ్ళలో వాహనాల కష్టాలు ఎట్లా ఉంటాయో చూడండి. ఈ ఉప్పెన దాటికి ఎంత పెద్ద బండైనా కొట్టుకొని పోవాల్సిందే. నీటికి శక్తి ఎక్కువ. ఇప్పుడు కొన్ని నీటితో పోరాడి సక్సెస్ అయిన బండ్లను చూడండి.
ఇలాంటి భారీ నష్టాలని మీరు చూడలేరు. బండి పోయితే పోయింది, కానీ అందులో ఉన్న డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీ తలుచుకుంటేనే డ్రైవర్ల జీవితం ఎలాంటిదో అర్థమైపోతుంది. ప్రతి ఒక్క నిమిషం అందుబాటులో ఉండి ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటున్న డ్రైవర్ల కోసం ఒక్క లైక్ వేసుకోండి. దీన్ని నడిపించడానికే ఎంతమంది కష్టపడుతున్నారే, ఖచ్చితంగా తర్వాత ఇది ఒక స్లీపింగ్ బ్యాగ్ వేయాల్సిందే. తరచూ ఇలాంటి క్రీన ప్రమాదాలు ఏదో ఒక మిస్టేక్ వల్ల జరుగుతూనే ఉన్నాయి. ఒక చిన్న మిస్టేక్ జరిగినా చాలు ఇలాంటి భారీ ప్రమాదాలే చూడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా క్రేన్లు లారీ లోపలికి ఎలా ఎక్కుతాయో చూడకపోతే ఈ క్లిప్ చూసేయండి. కానీ ఇవి టోటల్గా లారీ ఎక్కటంలో ఫెయిల్ అయిన క్రేన్లు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.